Yeah, good evening everyone. So welcome back to our channel. So today in this session we are going to discuss some of the important bits which we are going to expect in either DSE point of view or else competitive point of view, like any other competitive examinations, like any groups or any other civils. So these bits are very, very important, and these bits are mainly related to the Indus Valley civilization. So already the basic information about Indus Valley civilization or Harappan civilization, so already it was given earlier in the previous video classes. So ippudu manam discuss cheskoboyevi direct ga examination point of view lo ee Sindhu Nagarikata gurinchi ee kind of bits adige chances unnai. So okka sari adi cheppukune mundu, so already manaki previous video class lo meek introduction ivadam jarigindandi ee Sindhu Nagarikata gurinchi avvachu leda deeniki inkoka peru Harappa Nagarikata antaru ani cheppukunnam avuna kada. So deeniki sambandhinchinatundi konni important sites and towns, konni cities, places kuda manam cheppukunnam, like Harappa, Mohanjidaro, చాన్హుదారో, డోలావీర, కాళీబంగన్, లోతల్, ఆమ్రి, బన్వాలి, రంగపూర్, సో అలాగ సుత్కా జెండర్, సో సుత్కా తోడ. సో ఇలా మనకి డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్ అన్నవి ఈ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఫ్లరిష్ అవుతున్నప్పుడు ఆవిర్భవించినటువంటి ఇంపార్టెంట్ టౌన్స్ అనమాట. సో అయితే ఇప్పుడు రాబోయే క్లాసెస్లో ఒక్కొక్క టౌన్ గురించి మనం డిస్కస్ చేసుకుంటూ వెళ్దాం. సో ఫస్ట్ హరప్పా వచ్చు, మొహంజిదారో. సో మళ్ళీ మళ్ళీ చెప్తున్నాండి, టౌన్స్ చాలా చాలా ఇంపార్టెంట్. హరప్పా, మొహంజిదారో, చాన్హుదారో, డోలావీర, కాళీబంగన్, లోతల్, ఆమ్రి, బన్వాలి, రంగపూర్, సుత్కా తోడ, సుత్కా జెండర్. సో ఇలా డిఫరెంట్ డిఫరెంట్ టౌన్స్ గురించి మనం డిస్కస్ చేద్దాం. సో ఇకపోతే మెయిన్గా ఇప్పుడు ఈ ఎస్పెషల్ ఈ క్లాస్లో ఈ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్కి సంబంధించినటువంటి కొన్ని బిట్స్లోకి వెళ్ళిపోదాం డైరెక్ట్గా. సో ఆల్రెడీ మనకి ప్రీవియస్ వీడియో క్లాసెస్ బేస్ చేసుకుని క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుందన్నమాట. అయితే ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఈ సింధు నాగరికతను మొదటిసారిగా 1826 సంవత్సరంలో పేర్కొన్నది ఎవరు? సో ఆల్రెడీ దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రీవియస్ వీడియో క్లాస్లో ఇవ్వడం జరిగిందండి. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేటప్పటికి సింధు నాగరికతను మొదటిసారిగా 1826లో పేర్కొన్నది ఎవరు అంటే ద ఆన్సర్ ఈజ్ చార్లెస్ మాజిన్. ఎవరంటే అతని పేరు చార్లెస్ మాజిన్ ఈజ్ ద పర్సన్ హూ నేమ్డ్ ద ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఇన్ 1826. ఫస్ట్ క్వశ్చన్ అదండి. సో సింధు నాగరికతను మొదటిసారిగా 1826 సంవత్సరంలో పేర్కొన్నది ఎవరు అంటే చార్లెస్ మాజిన్. సెకండ్ బిట్టు, 1831లో సింధు నాగరికత గురించి పేర్కొన్న వ్యక్తి ఎవరు? సో 1826 అయితే చార్లెస్ మాజిన్, బట్ ఇప్పుడు అడిగిన క్వశ్చన్ 1831వ సంవత్సరంలో సింధు నాగరికత గురించి పేర్కొన్న వ్యక్తి ఎవరంటే అలెగ్జాండర్ బర్న్స్. అండ్ అలెగ్జాండర్ బర్న్స్ ఇందాకల ఆన్సర్ ఏంటండి చార్లెస్ మాజిన్. ఇందాక దానికైతే ఆన్సర్ చార్లెస్ మాజిన్, దీనికైతే అలెగ్జాండర్ బర్న్స్. సో కన్ఫ్యూజ్ అవ్వద్దండి. సో నెక్స్ట్ థర్డ్ బిట్ వచ్చేటప్పటికి, వాయువ్య భారతదేశంలో రైల్వే లైన్లు నిర్మిస్తున్నప్పుడు 1920లో బయటపడిన నాగరికత ఏది? మళ్ళీ క్వశ్చన్ అడుగుతుంది చూడండి. సో వాయువ్య భారతదేశంలో అంటే నార్త్ వెస్ట్ ఇండియా. సో వాయువ్య భారతదేశంలో రైల్వే లైన్లు నిర్మిస్తున్నప్పుడు 1920లో తవ్వకాల్లో బయటపడినటువంటి నాగరికత ఏది అంటే సింధు నాగరికత. ఆన్సర్ ఏంటంటే మనకి సింధు నాగరికత. సో ఫస్ట్ త్రీ బిట్స్ అర్థమయ్యాయి కదండి, 1826 అయితే చార్లెస్ మాజిన్, 1831 అయితే అలెగ్జాండర్ బర్న్స్, అలాగే 1920లో రైల్వే లైన్లు నిర్మిస్తున్నప్పుడు తవ్వకాల్లో బయటపడినటువంటి నాగరికత ఏదంటే సింధు నాగరికత. సో ఫోర్త్ బిట్కి వచ్చేటప్పటికి, సింధు నాగరికతకు హరప్పా నాగరికత అని నామకరణం చేసిన వ్యక్తి ఎవరు? సో మళ్ళీ అడుగుతున్న చూడండి, వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్, సింధు నాగరికతకు హరప్పా నాగరికత అని నామకరణం చేసిన వ్యక్తి ఎవరంటే సర్ జాన్ మార్షల్. వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్, అండ్ యూఆర్ ఎక్స్పెక్టింగ్ టు అపీర్ ఇన్ ద కాంపిటేటివ్ ఎగ్జామినేషన్. సో మళ్ళీ మళ్ళీ చెప్తుందండి, సింధు నాగరికతకు హరప్ప నాగరికత అని పేరు పెట్టినటువంటి నామకరణం చేసిన వ్యక్తి ఎవరంటే సర్ జాన్ మార్షల్. అదే మొట్టమొదటిసారిగా 1826 అయితే చార్లెస్ మార్జిన్, 1831 అయితే అలెగ్జాండర్ బర్న్స్, 1920లో అయితే బయటపడినటువంటి సివిలైజేషనే హరప్పన్ సివిలైజేషన్, అలాగే ఇకపోతే దానికి హరప్ప నాగరికత అని పేరు పెట్టిన వ్యక్తి అంటే సర్ జాన్ మార్షల్. ఇవి నాలుగు బిట్స్ అండి. సో ఇకపోతే ఫిఫ్త్ వన్, సింధు ప్రజలు అంటే సింధు నాగరికత కాలంలో ఉన్నటువంటి ప్రజల్ని మనం సింధు ప్రజలని కూడా అంటూ ఉంటాం, లేదా హరప్పా ప్రజలు అని కూడా అనొచ్చు. ఓకే, సో సింధు ప్రజలు వ్యవసాయం ఏ కాలంలో చేసేవాళ్ళు? ఏ కాలం అంటే మనకి చూడండి, ఖరీఫ్, రబీ, జయద్ అని మూడు సీజన్స్ ఉంటాయి. సో అలాగే వీళ్ళు ఎస్పెషల్లీ సింధు నాగరికతలో ఉన్నటువంటి ప్రజలు ఏ కాలంలో వ్యవసాయం బాగా చేసేవాళ్ళు అంటే అక్టోబర్ నుంచి ఏప్రిల్, అంటే రబీ కాలంలో అనమాట, అంటే వింటర్ సీజన్. ఓకే, వింటర్ సీజన్ అయినటువంటి రబీ కాలంలో అంటే అక్టోబర్ నుంచి ఏప్రిల్ వరకు వీళ్ళు సింధు ప్రజలు వ్యవసాయం అనేది బాగా చేసేవాళ్ళు. సో క్వశ్చన్ ఏంటంటే, సింధు ప్రజలు వ్యవసాయం ఏ కాలంలో చేసేవారు అంటే ద ఆన్సర్ ఈజ్ ఏప్రిల్ టు అక్టోబర్. ఓకే, నెక్స్ట్ బిట్ వచ్చేటప్పటికి, సింధు ప్రజలు
ఏ ఋతుపవన కాలంలో పంటలు వేసేవారు? వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్ అండ్. సింధు ప్రజలు ఏ ఋతుపవన కాలంలో, ఋతుపవనాలు అంటే మాన్సూన్స్, ఓకే, ఏ ఋతుపవన కాలంలో పంటలు వేసేవారు? అంటే మనకి మాన్సూన్స్ రెండు ఉన్నాయండి, ఒకటి సౌత్ వెస్ట్, ఇంకొకటి నార్త్ ఈస్ట్. సౌత్ వెస్ట్ అంటే నైరుతి ఋతుపవనం అంటాం, అలాగే నార్త్ ఈస్ట్ అయితే ఈశాన్య ఋతుపవనాలు అంటాం. అయితే వీళ్ళు, ఈ సింధు ప్రజలు ఎక్కువగా ఏ ఋతుపవన కాలంలో పంటలు వేసేవారంటే ఈశాన్య ఋతుపవనాలు, అంటే నార్త్ ఈస్ట్ మాన్సూన్స్, ఓకే. అలాగే ఏ కాలంలో వేసేవారంటే అక్టోబర్ నుంచి ఏప్రిల్ వరకు, అంటే రబీ కాలంలో, ఓకే. డిఫరెన్స్ అర్థమైంది కదండి. అండ్ నెక్స్ట్ బిట్ ఏంటంటే చాలా చాలా ఇంపార్టెంట్ బిట్. సింధు ప్రజలు ప్రధానంగా పండించిన పంట ఏది? మోస్ట్ ఇంపార్టెంట్ బిట్, ఓకే. సింధు ప్రజలు ప్రధానంగా పండించినటువంటి పంట ఏది అంటే బార్లీ. వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్ అండి. సో బార్లీ పంటను వీళ్ళు బాగా పండించేవాళ్ళు, అలాగే బార్లీ అన్నది సింధు ప్రజల యొక్క ప్రధాన పంట. సో ప్రధాన పంట ఏంటంటే మనకి బార్లీ, ఓకే. అండ్ నెక్స్ట్ బిట్ వచ్చేటప్పటికి, సింధు ప్రజలు వరిని ఎక్కడ పండించేవారు? వరి అంటే మనకి గోధుమలు కానీ, ప్యాడీ అంటాం చూడండి, అవునా కదా. సింధు ప్రజలు వరిని ఎక్కువగా ఎక్కడ పండించేవారంటే లోథల్ అండ్ రంగపూర్. రంగపూర్ అండ్ లోథల్ ఇవి మనకి గుజరాత్లో ఉంటాయండి. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్స్ అండి ఇవి. సో అదే మనకి వ్యవసాయం అయితే అక్టోబర్ నుంచి ఏప్రిల్ మధ్య చేసేవారు, అలాగే రబీ కాలంలో చేసేవారు. అండ్ అలాగే వీళ్ళు ప్రధానంగా పండించే పంట బార్లీ. అండ్ అలాగే వీళ్ళు వరిని ఎక్కడ పండించే వాళ్ళంటే రంగపూర్ అండ్ లోథల్ ఇవి ఎక్కడ ఉన్నాయంటే గుజరాత్లో ఉన్నాయండి. అండ్ నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్ రాబోయేది, ప్రపంచంలో మొట్టమొదటిసారిగా ప్రత్తిని పండించింది ఎవరు? ప్రత్తి అంటే కాటన్. ప్రపంచంలో మొట్టమొదటిసారిగా ప్రత్తిని పండించిన వారు ఎవరు అంటే సింధు ప్రజలండి. వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్ అంటే ప్రపంచవ్యాప్తంగా కాటన్ని ఫస్ట్ టైం ఇంట్రడ్యూస్ చేసి కల్టివేట్ చేసిన పీపుల్ మన ఇండియన్సే, అంటే ఈ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్కి సంబంధించినటువంటి ప్రజలు మాత్రమే మొట్టమొదటిసారిగా ప్రత్తిని పండించడం జరిగింది. ఎవరంటే సింధు ప్రజలు మాత్రమే ప్రత్తిని పండించడం జరిగింది ప్రపంచవ్యాప్తంగా అనమాట. సో వాళ్ళకు ఉన్నటువంటి సిగ్నిఫికెన్స్ అది. సింధు ప్రజలు ప్రధానంగా పండించిన పంట అయితే బార్లీ, అలా కాకుండా వరిని ఎక్కడెక్కడ పండించేవారంటే రంగపూర్ అండ్ లోథల్లో పండించేవాళ్ళు. ఈ రంగపూర్ అండ్ లోథల్ మనకి గుజరాత్లో ఉన్నాయి. అలాగే ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా కాటన్ అంటే ప్రత్తిని పండించింది ఎవరంటే సింధు ప్రజలు. సో ఈ మూడు బిట్స్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్ అండి. అండ్ నెక్స్ట్ బిట్ వచ్చేటప్పటికి, సింధు ప్రజలకు తెలియని లోహం ఏది? లోహం అంటే మెటల్, ఓకే. సింధు ప్రజలకు తెలియని లోహం ఏంటి అంటే విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ మెటల్ ఈజ్ నాట్ నోన్ ఫర్ ద ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ పీపుల్? సింధు ప్రజలకు తెలియని మెటల్ ఏది, లోహం ఏది అంటే ఐరన్, ఇనుము అండి. వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్. ఇప్పుడు అడిగినటువంటి నాలుగు బిట్లలో ఖచ్చితంగా ఒక రెండు బిట్స్ మీకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఉంటాయి. ఒకటి ఏం చెప్పుకున్నాం అంటే, కొంచెం లేట్ అయినా పర్లేదు, కొంచెం ఓపిగ్గా మనం వెళ్తేనే బాగుంటుందండి. సో ఒకటి, సింధు ప్రజలు ప్రధానంగా పండించే పంట అయితే బార్లీ, ఇది గుర్తుపెట్టుకోండి. అలాగే సింధు ప్రజలు వ్యవసాయం ఏ కాలంలో వేసేవారంటే రబీ కాలం, అంటే అక్టోబర్ నుంచి ఏప్రిల్ వరకు. అలాగే వీళ్ళు వరిని ఎక్కడెక్కడ పండించేవారంటే రంగపూర్ అండ్ లోథల్, ఈ రెండు మనకి ఎక్కడ ఉన్నాయంటే గుజరాత్లో ఉన్నాయి. అలాగే వీళ్ళ యొక్క ప్రధాన పంట బార్లీ. అలాగే ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా ప్రత్తిని పండించినటువంటి ప్రజలు ఎవరంటే సింధు ప్రజలండి, ఓకే. అండ్ అలాగే సింధు ప్రజలకు తెలియని లోహం, ఏ లోహం అంటే ఏ మెటల్ వాళ్ళకి తెలియదు అంటే ఇనుము, ఐరన్. ఈ బిట్స్ అన్ని గుర్తుపెట్టుకోండి. అలాగే నెక్స్ట్ వచ్చే బిట్ ఏంటంటే, సింధు ప్రజలు స్వదేశీ వర్తకాన్ని చేయుటకు ఉపయోగించిన ఎడ్ల బండ్లను ఏమంటారు? స్వదేశీ వర్తకం అంటే ఏంటండి? ఇంటర్నల్ ట్రేడింగ్, అంటే స్వదేశీ అంటే మన దేశంలో మనలో మనకే ట్రేడింగ్ చేసుకోవడం కోసం వాళ్ళు కొన్ని ఎడ్లు బండ్లు వాడేవారు అనమాట. ఆ ఎడ్లు బండ్లను మనం ఏమంటాము అంటే, సింధు ప్రజలు స్వదేశీ వర్తకానికి చేయుటకు వాడినటువంటి ఉపయోగించినటువంటి ఎడ్లు బండ్లను ఏమంటారంటే ఎక్కా, YEKKA, YEKKA, ఎక్కా అని పిలుస్తారండి. సో ఎక్కా అన్నవి ఎడ్లు బండ్ల యొక్క పేర్లు అనమాట. ఆ ఎడ్లు బండ్లను ఈ సింధు ప్రజలు స్వదేశీ వర్తకానికి వాళ్ళు ఉపయోగించుకునేవారు అనమాట. సో నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్, అండ్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ దిస్ బిట్ టు బి అపియర్డ్ ఇన్ ద ఎగ్జామినేషన్స్. సింధు ప్రజల ప్రధాన ఓడరేవు. ఓడరేవు అంటే ఏంటండి? షిప్ యార్డ్, ఓకే, సీ పోర్ట్. సో వాళ్ళు ప్రధానంగా వ్యాపారం చేసుకోవడానికి పడవల ద్వారా వ్యాపారం, అంటే ఇతర దేశాలతో వాళ్ళు వ్యాపారం వాణిజ్యం అని చేసుకోవడానికి వాళ్ళకంటే ఒక షిప్ యార్డ్ ఉండాలి. ఆ ప్రధాన ఓడరేవు ఏదంటే లోథల్, ఇది మనకి గుజరాత్లో ఉందండి. సో లోథల్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ షిప్ యార్డ్ విచ్ ఈజ్ లొకేటెడ్ ఇన్ ద స్టేట్ ఆఫ్ గుజరాత్ అండ్ విచ్ వాజ్ యాక్టెడ్ యాజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ సైట్ ఫర్ ద ట్రేడింగ్ సెంటర్ ఫర్ ద ఇండస్ వ్యాలీ పీపుల్, ఓకే. సో ప్రధాన ఓడరేవు ఏంటండి? లోథల్. ఇది మనకి గుజరాత్లో ఉందన్నమాట. సో నెక్స్ట్ బిట్ ఏంటంటే, సింధు ప్రజలు
వర్తకానికి ఉపయోగించిన విధానం ఏది? వర్తకం అంటే ఏంటంటే మనకి ట్రేడింగ్, అంటే సింధు ప్రజలు ట్రేడింగ్ చేసేటప్పుడు వాళ్ళు ఏ మెథడ్ని వాళ్ళు ఎక్కువగా ఉపయోగించే వాళ్ళు అంటే బార్టర్ సిస్టమ్. ఇది మనకి సోషల్లో వస్తుంది, వస్తు మార్పిడి విధానం. నువ్వు నాకు ఒకటి ఇస్తే నేను నీకు ఇంకొక ఐటెం ఇస్తాను, సో ఈ ఐటెంకి నువ్వు ఇచ్చే ఐటెం అనేది రేటు ప్రకారంగా మనీ ప్రకారంగా బ్యాలెన్స్ అవ్వాలి. సో అంటే దాన్ని మనం బార్టర్ సిస్టమ్, వస్తు మార్పిడి పథకం అంటాం. అంటే బయ్యింగ్ ఆర్ ఎక్స్చేంజింగ్ ఆఫ్ ద సారీ ఎక్స్చేంజింగ్ ఆఫ్ ద గూడ్స్ ఇన్ బిట్వీన్ టూ పర్సన్స్ ఇన్ ద సబ్స్టిట్యూట్ ప్లేస్ ఆఫ్ ద మనీ. మనీకి బదులుగా ఇద్దరు వ్యక్తుల మధ్య ఒక అండర్స్టాండింగ్తో వస్తువులు మార్చుకునే పద్ధతిని మనం బార్టర్ సిస్టమ్ అని చెప్పు అంటూ ఉంటాను. అంటే వస్తు మార్పిడి పథకం, అంటే వస్తు మార్పిడి విధానం అది. సో నెక్స్ట్ ఏంటంటే, హరప్పా నాగరికతలో ప్రజలు పూజించినది ఎక్కువగా దేన్ని పూజించేవారు? హరప్పా నాగరికతలో ఉన్నటువంటి ప్రజలు ఎక్కువగా దేన్ని పూజించేవారంటే ప్రకృతిని పూజించేవారు, అంటే నేచర్, నేచర్ని వాళ్ళు ఎక్కువగా ఆరాధించడం జరిగిందనమాట. సో అలాగే నెక్స్ట్ ఇంకేంటంటే, ఇకపోతే హరప్పా ప్రజల యొక్క ముఖ్య దేవుడు ఎవరు? ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ బిట్, నెంబర్ ఆఫ్ టైమ్స్ అడగడం జరిగింది. హరప్పా ప్రజలు లేదా సింధు ప్రజల యొక్క ముఖ్య దేవుడు ఎవరంటే పశుపతి మహాదేవుడు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ అండి, పశుపతి మహాదేవుడు. ఈ పశుపతి మహాదేవుడి యొక్క విగ్రహం అలాగే శిలలు గుర్తులు కూడా మనకి మొహంజిదారో అనే ప్రాంతంలో మనకి లభ్యమవడం జరిగిందనమాట. ఈ పశుపతి మహాదేవుడి యొక్క విగ్రహం మనకి ఎక్కడ లభ్యమైందంటే మొహంజిదారోలో లభ్యమైంది. సో ఈ పశుపతి మహాదేవుడి యొక్క విగ్రహాన్ని చుట్టూరా కూడా మనకి నాలుగు జంతువులు ఉంటాయండి, ఒకటి గేదె, ఒకటి పులి, ఏనుగు, ఖడ్గమృగం. ఇవి కూడా మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ అడుగుతాడండి. జంతువులు మొత్తం నాలుగు ఉంటాయి, అంటే ఈ పశుపతి మహాదేవుడి విగ్రహం చుట్టూరా కూడా మనకి నాలుగు జంతువులు ఉంటాయి, ఒకటి ఏనుగు, పులి, గేదె, ఖడ్గమృగం. ఈ నాలుగు కూడా జంతువులు. అలాగే అతని యొక్క పాదాల దగ్గర అంటే కాళ్ళ కింద రెండు జింకలు కూడా ఉంటాయి అన్నమాట, జింకలు. ఓకే, ఏముంటాయి కాళ్ళ దగ్గర అంటే జింకలు, అలాగే పశుపతి మహాదేవుడి విగ్రహం చుట్టూ ఉన్నటువంటి ఆ జంతువులు ఏంటంటే ఒకటి ఏనుగు, పులి, గేదె, ఖడ్గమృగం. కాళ్ళ దగ్గర అయితే రెండు జింకలు. ఈ పశుపతి మహాదేవుడు ఏంటంటే సింధు ప్రజల యొక్క ముఖ్య దేవుడు అనమాట. ఇతని యొక్క విగ్రహాలు ఇవన్నీ కూడా మనకి మొహంజిదారో అనే ప్రాంతంలో లభ్యమవడం జరిగింది. సో నెక్స్ట్ బిట్ ఏంటంటే, పశుపతి మహాదేవుని విగ్రహం ఎక్కడ లభించింది? ఇప్పుడే చెప్పుకున్నాను ఎక్కడ లభించిందండి, అది మొహంజిదారోలో లభించింది. ఆ మొహంజిదారోకి ఇంకొక పేరు, అక్కడ ఉన్నటువంటి స్పెషల్ స్ట్రక్చర్ ఏంటంటే గ్రేట్ బాత్. ఓకే, స్నాన దిబ్బ అంటుంది దాన్ని మనం. ఓకే, గ్రేట్ బాత్. ఓకే, స్నాన వాటిక లేదా మృత్యు దిబ్బ గ్రేట్ బాత్ అని కూడా అంటాం. ఇది మనకి ఎక్కడుందంటే మొహంజిదారోలో ఉందన్నమాట. అలాగే పశుపతి మహాదేవుడి యొక్క విగ్రహం కూడా మనకి ఎక్కడ లభ్యమైందంటే మొహంజిదారో లభ్యమైంది. అలాగే నెక్స్ట్ బిట్, పశుపతి మహాదేవుని చుట్టూ ఉన్నటువంటి జంతువులు ఏవి? ఇప్పుడే మీకు చెప్పుకున్నాను ఏంటంటే జంతువులు నాలుగు జంతువులు ఉంటాయి, ఒకటి ఏనుగు, పులి, గేదె, ఖడ్గమృగం. పశుపతి మహాదేవుడి విగ్రహం చుట్టూ ఉన్నటువంటి నాలుగు జంతువులు ఏంటంటే ఏనుగు, పులి, గేదె, ఖడ్గమృగము. అలాగే నెక్స్ట్ బిట్ ఏంటంటే, పశుపతి మహాదేవుని కాళ్ళ వద్ద ఉన్న జంతువులు ఏంటవి లేదా ఏవవి? అంటే రెండు జింకలు. ఓకే, రెండు జింకలు కూడా ఉంటాయని చెప్పుకున్నాం. అండ్ నెక్స్ట్ బిట్ వచ్చేటప్పటికి, సింధు ప్రజలు పవిత్రంగా పూజించినటువంటి పక్షి, ఓకే, పక్షి అంటే బర్డ్, వాళ్ళు ఎక్కువగా పవిత్రంగా చూసినటువంటి పక్షి ఏదంటే పావురం, పీజియన్, కబూతర్ అంటాం మనం. ఓకే, ఈ పావురం అనే పక్షిని వాళ్ళు చాలా పవిత్రంగా చూసేవాళ్ళు. ఎవరు? సింధు ప్రజలు. సో ఇప్పటివరకు మనం చెప్పుకుంటుంటే ఈ సింధు ప్రజలకు సంబంధించినటువంటి ఇంపార్టెంట్ బిట్స్ అన్నీ కూడా అయిపోయాయి, చూసుకోండి ఒకసారి. ఇకపోతే రాబోయే క్లాసెస్లో మనం ఒక్కొక్క ప్లేసు, ఒక్కొక్క టౌన్ గురించి మనం డిస్కస్ చేసుకుంటూ వెళ్ళాలండి. సో ఇప్పటివరకు మనం చెప్పుకున్నటువంటి ప్లేసెస్లో హరప్పా, మొహంజిదారో, చాన్హుదారో, డోలావీరా, కాలిబంగన్, లోతల్, ఆమ్రి, బన్వాలి, సుర్ఖతోడ, సుర్ఖత్ జెండర్, ఇలాగ మనకి డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్ ఉంటాయి. సో ఇకపోతే ఇంకొక 3-4 బిట్స్ ఉన్నాయి, అవి కూడా కవర్ చేసేసి ఈ సెషన్ ఇక్కడతో ముగిద్దాం. సో నెక్స్ట్ బిట్ ఏంటంటే, సింధు ప్రజలు పవిత్రంగా పూజించిన జంతువు ఏది? అంటే సింధు ప్రజలు పవిత్రంగా పూజించిన జంతువు అయితే వృషభం, అంటే ఎద్దు, అంటే శివుడి యొక్క వాహనం కాబట్టి. సింధు ప్రజలు పవిత్రంగా పూజించిన పక్షి అయితే పావురము, జంతువు అయితే వృషభము, వాళ్ళకి తెలియని లోహం అయితే ఇనుము, ప్రపంచంలో మొట్టమొదటిసారిగా ప్రత్తిని పండించిన వాళ్ళు అయితే సింధు ప్రజలు, వరిని కూడా ఎక్కువగా పండించేవాళ్ళు ఎక్కడ పండించేవాళ్ళంటే రంగపూర్ అండ్ లోదల్, అలాగే వాళ్ళ యొక్క ప్రధాన ఓడరేవు కూడా మనకి లోదల్. ఇవన్నీ కూడా మనకి నెంబర్ ఆఫ్ బిట్స్ ఎక్కువగా ఎగ్జామ్లో వస్తూ ఉంటాయి. సో సింధు, నెక్స్ట్ వచ్చే బిట్టు, సింధు ప్రజలు పవిత్రంగా పూజించిన చెట్టు ఏది? రావి చెట్టు అండి. ఓకే, సింధు ప్రజలు పవిత్రంగా పూజించిన చెట్టు ఏదంటే రావి చెట్టు. అలాగే నెక్స్ట్, సింధు ప్రజల ఆరాధ్య దైవం, ఆరాధ్య దైవం అంటే చాలా అపురూపంగా అమ్మగా చూసుకునేటువంటి దైవం ఎవరంటే అమ్మ తల్లి, అదే ముఖ్య దేవుడైతే పశుపతి మహాదేవుడు.
అలాగే ఆరాధ్య దైవం అంటే అమ్మ తల్లి. తేడా చూసుకోండి, మనకి ఎగ్జామ్లో కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటాడు. ఆరాధ్య దైవం అంటే ఆతో స్టార్ట్ అయింది కాబట్టి ఇక్కడ కూడా ఆన్సర్ మనకి అమ్మ తల్లి, ఆతో రావాలి. ముఖ్య దేవుడు అంటే పశుపతి మహాదేవుడు, డు అనే సౌండ్ మనకి అక్కడ వస్తుంది, ఆ అనే సౌండ్ ఇక్కడ వస్తుంది. అంటే ఆరాధ్య దైవం అయితే అమ్మ తల్లి, ముఖ్య దేవుడు అయితే పశుపతి మహాదేవుడు. అతని చుట్టూ ఉన్నటువంటి నాలుగు జంతువులు ఏంటంటే ఏనుగు, పులి, ఖడ్గమృగము, అలాగే గేదె, అలాగే కాళ్ళ దగ్గర అయితే రెండు జింకలు. అలాగే ఈ పశుపతి మహాదేవుని యొక్క ఆభరణాలు అంటే విగ్రహం ఎక్కడ లభించింది అంటే మనకి మొహంజొదారో. శ్రీ మొహంజొదారోలో మనకు ఉన్నటువంటి స్నానవాటిక దిబ్బ, గ్రేట్ బాత్ అని కూడా అంటూ ఉంటారు. ఓకే, సో నెక్స్ట్ వన్, సింధు ప్రజలు ముద్రికలు దేనితో చేసేవారు? ముద్రికలు అంటే సీల్స్ అండి, SEALS, సీల్స్ అంటుంచు, సీల్ వేస్తుంచు మనం, అవునా కదా, ముద్రికలు, అవునా కదా. అలాగే సింధు ప్రజలు ముద్రికలు దేనితో చేసేవారు అంటే స్టియటైట్ అనే రాయితో చేసేవాళ్ళు అనమాట. స్టియటైట్ అంటారు, స్టియటైట్ స్టీల్, STEATITE, STEATITE, స్టియటైట్ అంటుందని. ఓకే, నెక్స్ట్, మహాస్నాన వాటిక ఎక్కడ ఉంది? ఇప్పుడే చెప్పుకున్నాం కదా మహాస్నాన వాటిక అంటే దీన్ని మనం గ్రేట్ బాత్ అని కూడా అంటాం. ఈ మహాస్నాన వాటిక మనకి ఎక్కడుందంటే మొహంజిదారోలో ఉంది. ఈ మొహంజిదారోలోనే పశుపతి మహాదేవుడి విగ్రహం కూడా మనకు అక్కడ లభించింది. సో నెక్స్ట్ వచ్చే బిట్ ఏంటంటే సింధు ప్రజల లిపి అంటే స్క్రిప్ట్ అంటుంచున్న స్క్రిప్ట్, స్క్రిప్ట్ అంటే లిపి. అలాగే సింధు ప్రజల యొక్క లిపి ఏదంటే బొమ్మల లిపి అని కూడా అంటాము. సో వాళ్ళు ఫాలో అయినటువంటి లిపి పేరు అంటే స్క్రిప్ట్ పేరు ఏంటంటే బొమ్మల లిపి. సో దాన్ని సైంటిఫికల్గా పేరు చెప్తే బౌస్ట్రోఫెడాన్ సర్ప లిపి అని కూడా అంటారండి. బౌస్ట్రోఫెడాన్ లిపి లేదా సెర్పంటైన్ స్క్రిప్ట్ అని కూడా అంటారు. సెర్పంటైన్ అంటే పాము, అంటే సర్ప లిపి లేదా బౌస్ట్రోపెడా లేదా బొమ్మల లిపి. సో ఏ టైప్ ఆఫ్ లిపి అంటే, ఏ టైప్ ఆఫ్ స్క్రిప్ట్ అంటే బొమ్మల లిపి. దాని యొక్క సైంటిఫిక్ నేమ్ అయితే బౌస్ట్రోఫెడాన్, అంటే కుడి నుంచి ఎడమకి, ఎడమ నుంచి కుడికి రెండు వైపులా కూడా ఫ్లెక్సిబుల్గా రచించుకునేటటువంటి, రాయడానికి వీలుగా ఉన్నటువంటి లిపిని బౌస్ట్రోఫెడాన్. దీన్నే మనం సర్పంటైన్ స్క్రిప్ట్ లేదా సర్ప లిపి అని కూడా అంటారండి. సో ఇవి మనకి ఇంట్రడక్షన్ క్లాస్లో కవర్ అయ్యే ఇంపార్టెంట్ బిట్స్. ఇకపోతే నెక్స్ట్ రేపటి నుంచి ఒక్కొక్క టౌన్, ఒక్కొక్క ప్లేస్ గురించి మనం డిస్కస్ చేద్దాం. ఓకే, సో గుడ్ ఈవినింగ్, హ్యావ్ ఎ నైస్ డే, టేక్ కేర్.